ఉద్యోగుల పట్ల ఇలానా రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం దారుణం. గ్రామ పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులకు మొదలు రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వహించే వైట్ కాలర్ ఉద్యోగుల వరకు అందరు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, డాక్టర్లు, పారామెడికల్ వర్కర్లు ఇలా అన్ని రంగాల్లో విస్తరించి ఉన్న ఈ ఉద్యోగులు వేతన బకాయిల బాధితులే. 1-2 నెలలు కాదు, కొన్ని శాఖల్లో 10 నెలల పాటు జీతం బకాయిలు పెట్టడం సర్కారుకు తగదు. కోవిడ్ వారియర్లుగా పేర్కొనే వారిలో వైద్యులు, నర్సు, ఇతర పారామెడికల్ సిబ్బందికి ఏమాత్రం తీసుకుని రీతిలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు బకాయి పెట్టడం అమానవీయం. రాష్ట్రంలోని 46,000 మంది గ్రామ పంచాయతీ వర్కర్లకు సుమారు 10 నెలలుగా జీతాలేవు. మున్సిపల్ వర్కర్లలో 38,000 మందికి ఆయా మున్సిపాలిటీలను బట్టి 3 నుంచి 6 నెలల జీతం బకాయిలున్నాయి. ఆరోగ్య ఎమర్జెన్సీ లాంటి ఈ రోజుల్లో మున్సిపల్ వర్కర్లకిచ్చే హెల్త్ ఎలవెన్స్ సైతం 4 నుండి 10 నెలల పాటు బకాయిలు పెట్టడాన్ని ఏమనుకోవాలి? కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఐమాస్క్ బస్సులను వివిధ ప్రాంతాలకు పంపి అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం మంచి విషయమే, కానీ ఆ సిబ్బందికి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వకపోవడం అన్యాయం. ఇప్పటికే ఆందోళనను ప్రారంభించిన శ్రామికులు సర్కార్ స్పందించకపోయినట్లయితే సమ్మెకు దిగుతామని ప్రకటించారు. జీతాలు బకాయి పడినా ఉద్యోగానికి భద్రత ఉందా అంటే అది చెప్పలేని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నెలవారీగా పొడిగిస్తూ వస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా అందులో నమోదైన వారికి సైతం ఏడాదికోసారి పొడిగింపు తప్పనిసరి చేశారు. ప్రైవేట్ ఏజెన్సీ పోయి ప్రభుత్వ కార్పొరేషన్ వచ్చిందే తప్ప ఉద్యోగులకు మాత్రం పూర్తి భద్రత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్చి 2021 వరకు పొడిగిస్తున్నట్టు బుధవారం నాడు జీవో 2741 జారీ చేశారు. కానీ అది కేవలం 4 శాఖల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆ 4 శాఖలకే ఎందుకు, మిగతా వారి సంగతి ఏమిటి? స్పష్టత లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు ఇలా ఉంటే ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులకు చాలా సమస్యలు ఉన్నాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసినా కమిటీల మీద కమిటీల ఏర్పాటుతో కాలయాపన తప్ప వైసీపీ సర్కార్ నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు. ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ గడువు ముగిసిపోయినా ఇంకా కొత్తది ప్రకటించలేదు. ఈలోగా ప్రకటించే మధ్యంతర వృత్తి ఊసేలేదు. వాటికి తోడుగా 2 ఏళ్లుగా బకాయి పడిన 5 విడతల డీఏ చెల్లిస్తామని నవంబర్ 4 జీవో జారీ చేసిన సర్కారు 48 గంటలు తిరగకుండానే దాన్ని నిలిపివేయడం ఘోరం. ఆర్థిక మాంద్యం, కోవిడ్ విపత్తుల కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిన మాట నిజమే. ఖజానా ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఇన్ని ఒడుదడుకుల మధ్య నవరత్నాల వంటి ప్రభుత్వ ప్రకటిత సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదే. సర్కార్ పెద్దలకు అంతటి శ్రద్ధ, ఉద్యోగుల జీతభత్యాలు చెల్లింపు పట్ల కూడా ఉండాలి కదా. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేసేది ఉద్యోగులు. వారి పట్ల పాలకులు ఇలా వ్యవహరిస్తే సర్కారు సేవలు జనానికి నిరాటంకంగా సాగడానికి అవరోధాలు ఏర్పడక మానవు. జీతం లేని కొలువు పట్ల ఎవరికీ మక్కువ ఉంటుంది? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు బకాయిలేవి లేకుండా పూర్తి వేతనాలు చెల్లించాలి. అలాగే వారికి సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగుల పీఆర్సీ నియామకం, సిపిఎస్ రద్దు వంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి. అలా కాకపోతే ఇప్పటికే ఐమాస్క్ బస్సు ఉద్యోగులు దిగినట్టే ఒక్కో తరగతి వారు ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తే ప్రజలకు సేవలు చతికిలబడతాయి. అది సర్కారు స్వయంకృతమే అవుతుంది.